युधमा स्वेच्छा गीतम एगरे युधमा जाति पताकम దిగంతాలని నదిల్చి విశ్వవిఖ్యాతి లోల్దర గజాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం బాలా పాగుదురంతపు నెత్తుటి దారలను నొత్తుకొని పురుకొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరుల నెదడిని కొలుచుకొని దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క శీఘ్రంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మరి ఒకటి రెండు స్థానంలోకి అభివృద్ధిలో ఒకటి రెండు స్థానాలు కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఇంట్లో మరి పాడటం జరిగింది. దానివల్ల ఈ విధంగా భారతదేశం పురోగతి కావాలంటే వాళ్ళ అనుభవాలలో మనందరం కూడా మంచి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కానీ అన్ని రకాల దారి అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఇంకా దేశాన్ని అభివృద్ధి మనకే ఎక్కువ మానవులు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద విశ్లేషకులందరూ కూడా ఈ భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నది. మనకు 15 సంవత్సరాల మొత్తం ప్రపంచాన్ని నిర్దేశించే శక్తి మన ఒక భారతదేశానికి ఉంటుందనే అనేది చెప్తున్నారు. ఎందుకంటే మన అందరం కూడా మరి వారి యొక్క సాధించిన దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మరి వారి కళలను నిజం చేయడానికి అందరూ కూడా ముందుకు పోవాలి. ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. జనగణమన పాడాలిరా జగతికి మన దేశం మయిందిగా దిశానిర్దేశం పలు పెరుగక సాగాలిరా అద్వైతమే మన దేశం అది ఏగా విశ్వ సందేశం కులాలు వేరే అయినా కలసి సేవ మార్గముల సాయం స్నేహం స్వేచ్ఛగా చేద్దాం రా మతాలు వేరే అయినా మంచికి విలువనిచ్చి సమతకు మమతకు బాటలు వేద్దాం రా ఓ సోదరా అహింసతోనే హింసను అణచే హంస గుణము మనదేనురా
ఈ ప్రతిభతో ప్రతి క్షణం అద్భుతాలతో దేశ కీర్తినే పెంచరా జనగణమన 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 మన ఊపిరిగా జనగణమన 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 మన ఊపిరిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనగణమన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం స్వేచ్ఛ వాయువు పెంచుతుందంటే ఈ భారతదేశంలో రాజ్యాంగం ఈరోజు మనం గణతంత్ర దినోత్సవంలో జరుగుతుంటాం. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతదేశాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఎలా చేస్తే అందరికీ అణగారిన వర్గాలకి బడుకు పలిగిన వర్గాలకి గిరిజన మైనారిటీలు అందరికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు నుంచి అమలు పరిచిన రోజు ఇది. దీన్ని అందరం కూడా భారతదేశం ఇంకా అభివృద్ధిలోకి చెందాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ విద్యార్థి అందరికీ పేరు పెడతాను.